మిత్రులారా, రాయలసీమలో ఇంత జలకళ ఇటీవల కాలంలోనే చూస్తున్నాము. మొన్న కురిసిన వర్షాలకి అవుకు జలాశయం చూడండి, ఒక సముద్రాన్ని తలపిస్తూ ఎంత అత్యద్భుతంగా ఉంది. ఈ పచ్చటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని కూడా గమనించండి, ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, పుట్టలు అన్నీ ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో. ఈరోజు తలవని తలంపుగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదో పని మీద వచ్చాము, అండ్ ప్రకృతిని ఆస్వాదించడం మాకు అలవాటైపోయింది కాబట్టి ఉన్నపళంగా ఇక్కడ ఆగడం జరిగింది. మీకు అక్కడ బోట్స్ కూడా కనపడుతున్నాయి. మీరు ఎవరైనా ఈ జలాశయానికి వస్తే ఇక్కడ నిరభ్యంతరంగా ఆహ్లాదకరంగా ఈ కొండల మధ్య ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కొండలు పెట్టని కోటలాగా కనపడుతున్నాయి. రాయలసీమకు ఇవే మనకు రాయలసీమకు అందాన్ని తెస్తున్నాయని చెప్పొచ్చు. ఈ చెట్లు, చేమలు అండ్ కొండలు, గుట్టలు అన్నీ కూడా. ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ జల కళను, జలసిరిని చూడండి. దాంట్లో బోటింగ్ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ తాడిపత్రికి దగ్గరగా ఉన్నవాళ్ళు, అండ్ కర్నూలు జిల్లా వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్లకు ఇది మంచి ఒక బోటింగ్ స్థావరంగా పనిచేస్తుంది. మీరందరూ మాలాగానే ఆహ్లాదంగా ఇలాంటి ప్రదేశాలకు వచ్చి గడుపుతారని ఆశిస్తూ సెలవు. చూడండి, ఇది అవుకు జలాశయం చుట్టూ ఉన్నటువంటి కొండలు, కోనలు, గుట్టలు అన్నీ కూడా. అండ్ ఇది బోటింగ్ హౌసు. ఇక్కడ మీకు టికెట్లను ఇస్తారు, ఇక్కడ టికెట్ తీసుకొని మీరు బోటింగ్ చేయొచ్చు. అండ్ దీని గురించి మీరు గూగుల్ చేసినా కూడా విషయాలన్నీ తెలుస్తాయి.